వెల్కమ్ పోలీసులపై చిందులు వేసిన టాలీవుడ్ హీరోయిన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు ఏక్ మినీ కథా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కావ్య తాపర్ అరెస్ట్ కావడం టాలీవుడ్ వర్గాలను షాక్ కి గురిచేసింది ఈ మాయ పేరేంటో చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన కావ్య తాపర్ ఇటీవల ఏక్ మినీ కథా చిత్రంతో సక్సెస్ అందుకుంది అయితే ముంబైలో మద్యం సేవించి కారు నడిపి ఓ వ్యక్తిని గాయపరిచిన కేసులో పోలీసులు కావ్యతాపర్ అరెస్ట్ చేశారు ముంబైలోని జేడబ్ల్యూ మ్యారియట్ హోటల్ వద్ద ఆమె తన వాహనంతో మరో కారును ఢీకొట్టింది ఈ ఘటనలో కార్ డ్రైవర్ కు దీంతో కావ్య తాపర్ సదరు కార్ డ్రైవర్ ను దూషించింది దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోక వారిపై కూడా అసభ్య పదజాలాలు ప్రయోగం చేసింది ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మెట్రోపాలిటన్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా జుడిషియల్ కస్టడీ విధించారు కావ్యతాపర్ ఓ ఫ్రెండ్తో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించారు అంతేకాదు డ్యూటీలో ఉన్న పోలీసుల ఆమె నోరు పారేసుకుంది మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించిన కావ్యతాపర్ ముంబైలో నివసిస్తుంది రెండు వేల పదమూడులో వచ్చిన తత్కాల సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మార్కెట్ రాజా ఎంబీబీఎస్ సినిమాలో నటించారు తెలుగు తమిళంలోనూ అవకాశాలు రాకపోవడంతో ఆమె ప్రస్తుతం ముంబైలో సినిమా అవకాశాలు ట్రై చేస్తున్నారు ఈ సమయంలో అరెస్ట్ కావడం ఆమె అవకాశాలకు గండిపడినట్లేనని సినీ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి అది మాట మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చెన్నై తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో ఐఎమ్ సింగర్ ఎంఎల్ శృతి ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్